నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు సమర యోధుల ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి పునరంకితం కావాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంప ఉద్యమం శతజయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిసాన్ కార్డుల ద్వారా మత్స్యకారులకు రుణాలు 20 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అదిలాబాద్ పర్యటనలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెల్లడి ప్రపంచ ఛాంపియన్ కార్లసన్కు షాక్ ఇచ్చిన ప్రజ్ఞానంద క్రిప్టో కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రన్నర్ అప్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు హాజరయ్యారు ఎల్బీ స్టేడియానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనుకున్న విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను గొప్పగా జరుపుకున్నామన్నారు అహింస మార్గం ద్వారా ఎంతటి శక్తివంతులైనా జయించవచ్చన్నారు ప్రపంచ మానవాళికి సందేశమిచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన గడ్డ మన దేశమని అన్నారు అటువంటి మన దేశంలో మహాత్మాగాంధీ గురించి స్వతంత్ర పోరాటంలో ఆయన పాత్రపై నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు స్వాతంత్ర్యం ఊరికే రాలేదని ఎన్నో త్యాగాలు బలిదానాలు జరిగితేనే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు ఉజ్వలత్వం 75 ఏళ్లుగా స్వతంత్ర భారతంలో జరుగుతున్న విషయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు సంవత్సర కాలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఈ ముగింపు ఉత్సవాలను 15 ఆగస్టుకు ముందు తర్వాత కూడా జరగాలని చెప్పి చాలా గొప్పగా జరుపుకున్నాం అన్నిటిని మించి ఇనాగరల్ ఫంక్షన్ లో నేను చెప్పిన ప్రకారంగా విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని అహింసావాదాన్ని ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించవచ్చని ప్రపంచ మానవాళికే ఒక సందేశం ఇచ్చిన మహాత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని అటువంటి దేశంలో మహాత్మా గాంధీ గురించి ఆయన యొక్క ఆచరణ గురించి స్వతంత్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం ఊరికే రాలేదు ఎన్నో త్యాగాలు ప్రాణత్యాగాలు ఆస్తి త్యాగాలు అమూల్యమైనటువంటి జీవితాలన్నీ త్యాగం చేస్తే ఎన్నో బలిదానాలు జరిగితే మనకి స్వాతంత్రం వచ్చింది మనం స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛావాయులు పిలుస్తూ ఉన్నాం ఈ ప్రయత్నమంతా కూడా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో కరోనా మహమ్మారి లాంటి కొన్ని విషవాయువులు వస్తూ పోతూ ఉంటాయి స్వాతంత్రం యొక్క ఉజ్వలత్వం 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలు వాటిని మరొక్క మారు సింహావలోకనం చేసుకొని ముందుకు పురోగమించాల్సినటువంటి పద్ధతులు ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా యువకులకు మేధావులకు ఆలోచన పరులకు ప్రజలందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహే గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భారచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ఓ ప్రత్యేకమైన అధ్యాయమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్టాల అభివృద్ది శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి మనమంతా పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు రంప ఉద్యమం శతజయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు నడియాడిన చింతపల్లి ప్రాంతంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర మంత్రులు
జి కిషన్ రెడ్డి శ్రీ అర్జున్ ముండా విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు యావత్ భారతానికి స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మన్యం వీరుడి 120వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజును కొనియాడిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 15 ఆగస్టు నాడు ఎర్రకోట ప్రసంగంలోనూ అల్లూరి పరాక్రమం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారన్నారు. సినిమా చరిత్ర గురించి, స్వర్గీయ ఎన్టీ రామారావు సినిమాల గురించి, ఎన్టీ రామారావు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పర్యటన చేశాడు దాని గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ వెనుక రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వీరిద్దరి సమావేశం రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ గిరిజనులు ఎక్కడున్నా తమ ప్రాంతాన్ని కాపాడుకునే విషయంలో వెనక్కు తగ్గరని, అటువంటి వీరుల వంశం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు కూడా బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేసేందుకు విప్లవ మార్గంలో ప్రజల్లో చైతన్యం రగిలించారన్నారు. ఆదివాసీల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. చింతపల్లి ప్రాంతాన్ని మోడల్ విలేజ్ గా అభివృద్ది చేసి స్థానిక యువత ఉపాధి కల్పనకు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీడీఎన్ మాధవ్, బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర మత్స్య పశుసంవర్దక పాడి పరిశ్రమల అభివృద్ది శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కోరారు. సంసద్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి 20 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. కిసాన్ కార్డుల ద్వారా మత్స్యకారులకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. పల్లె సీమల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామాల సంక్షేమం కోసం నేరుగా నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు. మేరే స్మరణ మే తబ్ హమారే గుజరాత్ ఔర్ రాజస్థాన్ కి బోర్డర్ పే షహీద్ హువే గోవింద్ గురు కా స్మరణ ఆయా. ఉన్హోనే 1200 హమారే ఆదివాసీ భాయియో కే సాథ్ వహా బలిదాన్ దియే థే. ఐసే హీ యహాన్ 1000 లోగో నే బ్రిటిషరో కే సామ్నే లడతే హువే అప్నే ప్రాణో కి ఆహుతి దియా హై. ऐसी हमारी विरासत को हमारे कार्यकर्ता हमको वहां ले गए, हमने वहां अपने श्रद्धा सुमन अर्पित किए और कार्यकर्ताओं के साथ बैठकर कई विभिन्न विषयों पे आचार विचार का हमारा आदान प्रदान हुआ है. अभी इन जोश को समेटते हुए सभी पार्टी के कार्यकर्ताओं जमीनी स्तर पर पार्टी का दायित्व काम कैसे बढ़ सके, उसी के लिए पार्टी ने जो दिशा निर्देश दिए हैं उनको जिला स्तर पर और मंडल स्तर पर कैसे लागू किया जाए, उसी को हम सब कार्यकर्ताओं के साथ बैठकर एक दूसरों से सलाह विमर्श करके राष्ट्रीय नेतृत्व को लेकर बूथ के कार्यकर्ता तक सभी को साथ में एक दिशा में काम करने के लिए प्रेरित करने की पार्टी की जो योजना है उसको अमल करने का हम प्रयास कर रहे हैं. వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నిత్యం వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించారు. వనపర్తి జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వ్యాయామంపై శ్రద్ద లోపించిందన్నారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల మోజులో యువత, పిల్లలు, పెద్దలు వ్యాయామానికి దూరమవుతున్నారన్నారు. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా సమస్యలుండవన్నారు. యువత విద్యార్థుల ఆటలపై దృష్టి పెట్టాలన్నారు. నచ్చిన ఆటను నిత్యం సాధన చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను వినియోగించుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు. కులమతాలకు అతీతంగా జాతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 154వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు సాధించగలమని చెప్పిన మహనీయుడని అన్నారు.
वेंकटराम रेड्डी महबूब नगर जिल्लालो पुट्टडं एंतो गर्वंगा उंदन्नारु आयन ओक कुलानिकि ओक मतानिकि संबंधिंचिन व्यक्ति कादनि चेप्पारु जाति कोसं पाटुपडिन गोप्प वक्तनि अंदरि वाडिनि श्रीनिवास गौड् कोनियाडारु చదువుకుంటేనే బాగుపడతాం చదువుకోవాలి చదువుకోవాలంటే అన్ని వసతులు ఉండాలి పేద వర్గాల వాళ్ళకు పేద రైతులకు పేద వర్గాల వాళ్ళకు గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళకు మరి హైదరాబాద్ లో చదువు అంటే చాలా కష్టం గనుక చదువుకోవడానికి ఒక క్రమశిక్షణ గల విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఒక హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పి గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి రాజా బహదూర్ గారు మరి హాస్టల్ స్థాపించి మరి హాస్టల్ నిర్వహణను కూడా తెలంగాణలో కౌలే లేరన్నప్పుడు ఇంతమంది కౌలు ఉన్నారని ప్రపంచానికి చాటి చెప్పి తెలంగాణ ఖ్యాతిని కాపాడినటువంటి సులవరం ప్రతాప్ రెడ్డి గారి వ్యక్తులను అక్కడ పెట్టి గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత రాజా బహదూర్ గారిది ఆయన ఒక కులానికి సంబంధం కాదు ఒక వ్యక్తికి సంబంధం కాదు ఒక జాతికి సంబంధించిన వ్యక్తి పేద వర్గాలు ఒక కులం గాని ఒక ప్రాంతాన్ని గాని ఎప్పుడు పేరు వస్తుందంటే తల్లిదండ్రులు గాని ఎప్పుడు పేరు వస్తుందంటే ప్రజలందరూ గర్వపడేటట్లు ఎదిగినప్పుడు ప్రజలందరి వాడైనప్పుడు కొందరు వాడి కాకుండా అందరి వాడైనప్పుడే తల్లిదండ్రులు ప్రాంతము అంతా కూడా గర్వపడుతుంది. ఈరోజు అందరి వాడిగా ఈ ప్రాంతానికే పేరు తెచ్చి ఈ గడ్డకే గొప్ప పేరు తీసుకొచ్చి మరి గొప్ప గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు చాటి చెప్పినటువంటి ఘనత ఊరు ఊరంతా నీ కొడుకు ఎంత గొప్పవాడా అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత గొప్ప పేరు వస్తుందో ఈ మహనీయులను అందరి వాళ్ళుగా చేసి మనము ఈ మహనీయుల చరిత్రను అందరూ వచ్చి ఆదరించినట్టు చేసినప్పుడే గొప్ప మార్పు అనేది సమాజంలో వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 24న హర్యానా పంజాబ్ రాష్టాల్లో పర్యటించనున్నారు. అక్కడ రెండు ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. ఉదయం ఫరీదాబాద్లోని సుమారు 6,000 కోట్ల రూపాయలతో నిర్మించిన అమృత ఆసుపత్రిని మోదీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మొహాలీలోని ముల్లన్పూర్లో హోమియోబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ను దేశానికి అంకితం చేస్తారు. అమృత ఆసుపత్రిలో 2,600 పడకలతో పాటు అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. హోమియోబాబా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఆసుపత్రిలో 300 పడకలు ఉన్నాయి. అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి ఆధునిక సౌకర్యాలను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. టాటా మెమోరియల్ సెంటర్ అనే సంస్థ సుమారు 660 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మించింది. గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యతని నిదర్శనమని తెలంగాణ రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఉట్నూరు ఏటూరు నాగారం భద్రాచలం మన్ననూరు ఐటీడీఏ పీవోలు ఆర్సీవోలతో మంత్రి సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు గిరిజన గురుకులాల్లో పలు సమస్యలను మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఇకపై నిరంతరం గురుకుల విద్యాలయాల్లో అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకులాల్లో ప్రస్తుత పరిస్థితులను సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పార్లమెంటరీ నియోజకవర్గం గాంధీనగర్లోని భూపాల్లో 210 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిపారు. హర్ ఘర్ తిరంగా ప్రచారం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని యువతరాల్లో జాతీయ స్పూర్తిని పెంపొందించాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో అమిత్ షా మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సమగ్రాభివృద్దికి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చే 5 ఏళ్లలో అహ్మదాబాద్ సబర్మతి రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామన్నారు. హోలీ దీపావళి జన్మాష్టమి రామనవమి ఈద్ మొహరం ये सब हम लोगों के लिए है. राखी के दिन भी पुलिस का जवान तो बहन जो राखी बांधने जा रही है इसकी सुरक्षा के लिए किसी चौराहे पर डट कर खड़ा होगा. इसकी हाथ की कलाई भले ही सुनी हो वो अपनी ड्यूटी का निर्वहन करता है. तब जाकर ये देश सलामत है. तब जाकर नक्सलवाद पर लगाम लगती है. तब जाकर
बाहर के देशों के इतने प्रयासों के बावजूद भी आतंकवाद कभी विकराल रूप लेकर हमारे देश के सामने खड़ा नहीं होता पाता है। तब जाकर कश्मीर और नॉर्थ ईस्ट के अंदर आज शांति का एक नया युग शुरू हो रहा है। अगर ये पुलिस कर्मी चाहे कहीं पर भी ड्यूटी करता हो, कश्मीर से कन्याकुमारी और कामाख्या से द्वारका तक, वो मुस्तैदी से न खड़ा हो तो ये संभव नहीं है मित्रों। और इसलिए मैं ऐसा मन से मानता हूं कि मीडिया के मित्र, समाज जीवन के लिए सोचने वाले लोग और बाकी सारे क्षेत्र में काम करने वाले हम सभी लोग, पुलिस की छवि को बदलने के लिए हमें प्रयास करना चाहिए। जो करता है उसको इसका यश भी मिलना चाहिए, उसका पुरस्कार भी मिलना चाहिए। అదో ప్రభుత్వ ఆసుపత్రి మన్యం నవజాతి శిశువులకు అపర సంజీవని పదేళ్లకు పైగా వైద్య సేవలు అందిస్తూ గిరిపుత్రుల మన్నన్నలు పొందుతోంది. భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ కోసం 2012లో భద్రాచలంలో ఆసుపత్రిని నెలకొల్పారు. 10 పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి దశల వారీగా అభివృద్ది చెందింది. గిరిజనులు నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 15,000 మంది శిశువులకు వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడింది. దీంతో ఆసుపత్రి గిరిపుత్రులకు అపర సంజీవినిగా మారింది. ఇప్పటి వరకు పెద్దలు పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ అందరి ఆదరణ పొందుతోంది. వైద్యులు వైద్య సిబ్బంది అంకిత భావంతో సేవలు అందించడంతో ఆసుపత్రికి అన్ని స్థాయిల్లో మంచి గుర్తింపు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుండి కూడా పిల్లలు పెద్దలు వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. రోగాలతో వచ్చి మెరుగైన ఆరోగ్యంతో తిరిగి వెళ్తున్నారు. వందలాది మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన ఘనతను ఈ ఆసుపత్రి సొంతం చేసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, నోడల్ అధికారి డాక్టర్ విజయ్, డాక్టర్ కైలాస్ మోహన్ నిరంతరం చిన్నారులు, గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో నిమగ్నమవుతూనే ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడుతున్నారు. భద్రాచలంలో 2012 సంవత్సరంలో 10 బెడ్లతో లేదా 10 వార్మర్లతో ఒక నవజాత శిశు సంరక్షణ కేంద్రం కింద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ను తగ్గించడానికి ముఖ్య ఉద్దేశంగా భారత ప్రభుత్వం వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది దినద్రాభివృద్ధి చెందుతూ గత 10 సంవత్సరాలలో దాదాపు 13 నుంచి 15,000 మంది నవజాత శిశువులకు సేవలు అందించడం జరిగింది. నేషనల్ న్యూరోలజీ ఫోరం, విచ్ ఈస్ ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్ విచ్ హెస్ గివెన్ రికగ్నిషన్స్ ఆఫ్ సర్వీసెస్. సిమిలర్లీ ఈవెన్ ద స్టేట్ ది కమిషన్ ఫ్యామిలీ వెల్ఫేర్ హ్యాస్ గ్రేడెడ్ అవర్ హాస్పిటల్ ఎస్ఎన్సియు ఏరియా హాస్పిటల్ భద్రాచలం హ్యాస్ ది బెస్ట్ ఇన్ ది రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. మా సారు డాక్టర్ కైలాస్ మోహన్ సారు 10 సంవత్సరాల నుండి సేవలు మంచిగా చేస్తున్నారు. అలాగే నేను ఇక స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. పిల్లలకి అందరికీ సార్ రాసిన ట్రీట్మెంట్ మంచిగా చేస్తున్నాము. ఏజెన్సీ ప్రాంతం నుండి ఇక్కడ బేబీస్ని రిఫర్ చేస్తారు. వాళ్ళందరినీ మేము ట్రీక్ సార్ చెప్పి ట్రీక్ చేస్తాం మంచిగా. చాలామంది సెన్సెస్ కూడా ఉంటారు ఇక్కడ. సీ పాపు కానీ, వెంటిలేటర్ కానీ, మానిటర్స్, ఫోటోథెరపీలు అన్నీ అవైలబుల్ వచ్చేసాయి. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్కి డెలివరీకి తీసుకొని వచ్చాం. సిజరీన్ చేశారు, బాగా చూసుకున్నారు. బాబుకి బాగా లేకపోతే చిన్నపిల్లల హాస్పిటల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. బాబును కూడా అడ్మిట్ చేశాము. ఇందులో ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. ఇంకా హాస్పిటల్స్లో ఇక అన్నీ నీట్గా ఉన్నాయి. అంతా బాగుంది సార్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై స్పందించారు. ఇబ్రహీంపట్నంలో కవిత మీడియాతో మాట్లాడుతూ తనపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్దమన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కవిత తెలియజేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష పార్టీల పైన బట్టగాల్చి మీరేచి దుమ్మెత్తిపోసి మీరే తుడుచుకోండి అన్నటువంటి నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎటు పడితే అటు నిరాధారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఏది పడితే అది మాట్లాడొచ్చు అనేటటువంటి ఒక వైఖరి ఏదైతే కనబడతా ఉందో ఇది ఆరోగ్యకరమైనటువంటి వైఖరి కాదు. ఈ పర్టికులర్ అంశంలో నాకు ఎటువంటి సంబంధం లేదు.
నాకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే ఏదో కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ గారేమన్నా ఆగమవుతారేమో భయపడతారేమో. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ వ్యర్థ ప్రయత్నాలు తప్పకుండా వ్యర్థంగానే మిగిలిపోతాయి. దీంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ పేరు మీద ప్రతినిత్యం మీడియాలో ఏదో కథనం ఇచ్చేటటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీయాలనేటటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఏం లేదు. కాకపోతే మా తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అన్ని సంవత్సరాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వారి మీద కుటుంబ సభ్యుల మీద నిరంతరం చేస్తూ వచ్చినా కూడా మొక్కుబోని ధైర్యంతో మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇటువంటి వాటికి భయపడేది లేదు. భారతదేశం ఎట్లా అభివృద్ది చెందాలని ఒక కలతోని ఒక ఎజెండాతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారో దాంట్లో మేమందరం కూడా వారి అడుగులో అడుగై వారు చూపించినటువంటి బాటలో తప్పకుండా నడుస్తాం, భయపడేదే లేదు. 3 లక్షల రూపాయల వరకు రైతు రుణాలపై బ్యాంకులో 0.5% వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రం ప్రకటించిన వడ్డీ రాయితీ నిర్ణయం పట్ల మహబూబాబాద్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వడ్డీ రాయితీని ప్రభుత్వ, ప్రైవేటు, చిన్న తరహా, ప్రాంతీయ, గ్రామీణ, ప్రాథమిక, సహకార బ్యాంకులకు వర్తింపు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వంపై 34,000 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ రైతు ప్రయోజనమే ముఖ్యమనే ఆశయంలో అమలు చేయడానికి ముందుకు రావడం సంతోషదాయకమని అంటున్నారు. అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సకాలంలో వడ్డీలు చెల్లించే రైతులకి 1.5% రుణం వడ్డీ మాఫీని ప్రకటించింది. ఈ సందర్భంగా బ్యాంకులకు అన్నింటికీ ఆదేశాలు జారీ చేయడం వారికి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం రైతుల నుంచి. ఈ మధ్యకాలంలో రైతు రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానమంత్రి గారి అధ్యక్షత జరిగిన దాంట్లో 3 లక్షల వరకు ఉన్న రుణాలపై వడ్డీని తగ్గించారు. స్వల్పకాలిక వ్యవసాయము రుణాలపై 1.5% వడ్డీని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి గారు ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ని రైతు బిడ్డగా నేను చాలా హర్షించదగిన విషయము. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాము. మధ్యతరగతి రైతుల మనోభావాలకి హత్తుకునే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఏదైతే సబ్సిడీ రుణాలకి 1.5 వడ్డీ మాఫీని ప్రకటించారో కేంద్ర ప్రభుత్వము, అది చాలా హర్షించదగ్గ విషయము. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ను రేపు ప్రారంభిస్తున్నట్లు రాష్ట ఐటీ పురపాలక శాఖల మంత్రి కె తారక రామారావు ట్వీట్ చేశారు. 674 మీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ను 45.90 కోట్ల వ్యయంతో నిర్మించారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ది కార్యక్రమం కింద హైదరాబాద్ నగరంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి కెటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్దిలో భాగంగా హైదరాబాద్ చోట ప్రభుత్వంపై ఫ్లైఓవర్ నిర్మిస్తుంది. నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఉండొద్దన్న ఉద్దేశంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. దీంతో అటు ప్రజలు, ఇటు వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ గమ్యస్థానాలకు త్వరితగతిన చేరుకుంటున్నారు. స్వదేశంలో నిర్మితమైన తొలి విమాన వాహన నౌక ఐఏసీ విక్రాంత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో జరిగే కార్యక్రమంలో ఐఏసీ విక్రాంత్ను ప్రధాని మోదీ అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెడతారని పేర్కొన్నాయి. ఐఏసీ విక్రాంత్ను కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 20,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించింది. దీనికి గత నెలలో సముద్రంలో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించారు. ఐఏసీ విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్రంలో భారత్ పట్టు మరింత పెరగనుంది. విన్ సప్లై ఇంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ హైదరాబాద్లో కొత్త గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. అమెరికాలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ హైదరాబాద్లో కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా వందలాది మంది ఐటీ ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుందని జయేష్ రంజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్ శ్రామిక్తో తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్తో సమావేశమయ్యారు.
ఐటీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను జయేష్ రంజన్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆర్బీఐ అధ్యయనం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో స్పష్టత ఇచ్చింది. యూపీఐ అనేది ప్రజలకు ఉపయోగపడే డిజిటల్ వ్యవస్థ అని పేర్కొంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకత కూడా పెరిగిందని తెలిపింది. అందువల్ల యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొంది. సర్వీస్ ప్రొవైడర్స్ తమకు అయ్యే వ్యయాన్ని ఇతరత్ర మార్గాల ద్వారా భర్తీ చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం గతేడాది డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టమ్కి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం అందించిందని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులను మరింత మంది స్వీకరించేలా వినియోగదారులకు అనువైన చెల్లింపు వేదికలను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ ఏడాది కూడా అదే సహాయాన్ని కొనసాగించనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు 20% సీట్లు విదేశీ విద్యార్థులకు కేటాయించే విధంగా అనుమతులు ఇస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యాసంస్థల్లో సూపర్ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ అడ్మిషన్లకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉండవని తెలిపారు. భారత విద్యా వ్యవస్థను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ఇటీవల జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సీట్లపై ఉన్నత విద్యా సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. నియంత్రణ సంస్థలు జారీ చేసిన నిర్దిష్ట మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి ఉన్న విశ్వవిద్యాలయాలకు ఈ నిర్ణయం మేరకు అధిక సీట్లు దక్కనున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో పారదర్శకంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ అన్నారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు సుమారు 21,000 టన్నుల ఎరువులు ఇవాళ భారత్ అందజేసింది. కొలంబోలో ఉన్న భారత ఎంబసీ దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేసింది. రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం కొనసాగుతోందని, భారత హైకమిషనర్ 21,000 టన్నుల ఫెర్టిలైజర్స్ ను లంకేరకు అందజేసినట్లు ఆ ట్వీట్లో తెలిపారు. గడిచిన నెలలో శ్రీలంకకు సుమారు 44,000 టన్నుల ఫెర్టిలైజర్లను సరఫరా చేసింది. దీంతో ఇప్పటి వరకు సుమారు 4 బిలియన్ల డాలర్ల విలువైన సహాయాన్ని శ్రీలంకకు అందజేసినట్లయిందని ట్వీట్లో పేర్కొన్నారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ మరో ఘనతను సాధించి ఓ సూపర్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికన్ ఫైనల్ ఆఫ్ ఛాంపియన్స్ చెస్ టూర్లో భాగంగా ఎఫ్టీఎక్స్ క్రిప్టోపర్క్ టోర్నీలో జరిగిన పోటీలో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ను ఓడించాడు. ఉత్కంఠగా సాగిన పోరులో ట్రై బేక్ లో ఘన విజయం సాధించాడు. గత 6 నెలల వ్యవధిలో మాగ్నస్ కార్ల్సన్ ను ప్రజ్ఞానంద మూడోసారి ఓడించడం విశేషం. ఈ విజయంతో అతడు టోర్నీలో రన్నరప్ గా నిలిచాడు. వీరిద్దరి మధ్య మొత్తం 6 గేమ్స్ జరగగా ప్రజ్ఞానంద 3 సార్లు విజయం సాధించగా కార్ల్సన్ ఒక్కసారి గెలిచాడు. తొలి 2 గేమ్లు డ్రాగా ముగిశాయి. మొత్తం మీద టోర్నీలో ప్రజ్ఞానంద 15 పాయింట్లతో రన్నరప్ గా నిలిచాడు. ఈ టోర్నమెంట్ ను ప్రజ్ఞానంద వరుసగా 4 విజయాలతో ప్రారంభించాడు. ఉత్కంఠభరితంగా సాగిన 3 వన్డేలో జింబాబ్వేపై టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను 3.0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తొలుత టీమిండియా 289/8 స్కోర్ సాధించగా అనంతరం జింబాబ్వే 276 పరుగులకు పరిమితమైంది. దూరదర్శన్ యాదగిరి వార్తల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు, సమర యోధుల ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి పునరంకితం కావాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రంప ఉద్యమం శతజయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు. కిసాన్ కార్డుల ద్వారా మత్స్యకారులకు రుణాలు, 20 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు, ఆదిలాబాద్ పర్యటనలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెల్లడి. ప్రపంచ ఛాంపియన్ కార్ల్సన్ కు షాక్ ఇచ్చిన ప్రజ్ఞానంద క్రిప్టోకప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్.